ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవం జగన్నాథ స్వామి ముఖ్యంగా చూసుకుంటే దాదాపు 2 సంవత్సరాల పాండమిక్ సిచువేషన్ తర్వాత జరుగుతున్న జగన్నాథ ఉత్సవాలు ముఖ్యంగా చూసుకుంటే విశాఖపట్నంలో ఉన్న ఈ పాత నగరంలో ఉన్న ఈ జగన్నాథ స్వామికి చాలా విశిష్టత అయితే ఉన్నది దాదాపు ఈ యొక్క రథం ఇక్కడ 10 రోజుల పాటు ఉంటూ ఇక్కడ అన్ని విధాలుగా అంటే 10 రకాల అవతారాలతో ఈ స్వామివారు ఇక్కడ జనాలకి కనువిందు చేస్తారు అయితే ముఖ్యంగా ఈ జగన్నాథ స్వామి టెంపుల్ తాలూకా ఈవో ప్రసన్న లక్ష్మి గారు అయితే ఉన్నారు ఆవిడతో మాట్లాడి ఇటు భక్తులకు గాని ఈ దశావతారాల దృష్ట్యా ఏమేం చేస్తున్నారని తెలుసుకునే క్రమంలో ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ఈ యొక్క జగన్నాథ స్వామికి చాలా విశిష్టత ఉన్నది ఈ దశావతారాలను ఏ విధంగా మీరు చేస్తున్నారు नमस्ते अंडी श्री जगन्नाथ स्वामी वारु मेन रोड जगन्नाथ स्वामी वारु मेन रोड విశాఖపట్నంలో వెంచిస్తున్నారు స్వామివారి యొక్క రథోత్సవాలు 2 సంవత్సరాల కరోనా తర్వాత ప్రారంభమవటం వలన చాలా మహోన్నతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది స్వామివారి యొక్క రథోత్సవానికి అనేక మంది భక్తులు వేల సంఖ్యలో వస్తున్నారు ఎందుకంటే 2 సంవత్సరాల వరకు స్వామివారి దర్శనం లేక ఈ రథోత్సవాల కోసం ఎదురు చూసినటువంటి భక్తుల యొక్క ఈ రోజున వారి కోరిక నెరవేరింది అందులో భాగంగా నిన్న సాయంత్రం అనగా 1వ తారీఖు నాడు 5:10 స్వామివారి రథోత్సవం పుర ప్రముఖులైనటువంటి శ్రీ వాజపల్లి గణేష్ గారి ఆధ్వర్యంలో అనేక మంది సాంస్కృతిక కార్యక్రమాలైనటువంటి కోలాటాలు వీటన్నిటిలో కూడాను జరగ స్వామివారిని తీసుకురావడం జరిగింది అక్కడి నుంచి స్వామివారి యొక్క మరో విడిది ప్రాంతమైనటువంటి టన్నర్ చోటీలోని కళ్యాణ మండపంలో స్వామివారి విడిది చేశారు అక్కడ స్వామివారి విడిది చేసిన అనంతరం స్వామివారిని దర్శనం ఇవ్వడం జరిగింది ఈరోజు అనగా 2వ తారీఖు నాడు ఈ రోజు నుంచి స్వామివారి యొక్క ప్రత్యేక అవతారమైనటువంటి దశావతారాలు ఈరోజు నుంచి ప్రారంభమైనాయి అందులో మొదటి రోజుగా స్వామివారు మత్స్యావతారం అంటే సుభద్రాదేవి బలభద్ర స్వామి సమేత జగన్నాథ స్వామి వారు ఈరోజు మత్స్యావతారంలో భక్తులు దర్శనమిస్తున్నారు ఈ దర్శనానికి అనేక వేల మంది కూడా భక్తులు రావడం జరిగింది ఉదయం 6 గంటల నుంచే భక్తులు పోటెత్తారు ఎందుకంటే 2 సంవత్సరాలంతా వారి కోరిక నెరవేరింది కనుక ఈ రోజు నుంచి ప్రారంభంలో భాగంగా ప్రతిరోజు కూడా అంటే దశావతారాలు 10 రోజుల పాటు అనగా 10వ తారీఖు వరకు స్వామివారి దశావతారాలు కుర్మావతారం అన్ని శేషపాన్పు అన్నీ కూడా ఆఖరి అవతారం లక్ష్మీ నరసింహస్వామి అవతారము అన్నిటితోటి స్వామివారు తన దర్శనాలు అన్ని అవతారాలు పూర్తి చేసుకుంటూ 11వ తారీఖు నాడు ఉదయం స్వామివారు తిరుగు రథయాత్ర ప్రారంభమవుతుంది మళ్ళా తిరిగి స్వామివారి దేవస్థానం చేరుకుంటారు భక్తుల కోసం మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేశాము వారి హెల్త్ పరంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెడికవర్ ద్వారా ఒక క్యాంప్ ఏర్పాటు చేశాము వారికి టెంపరీ టాయిలెట్స్ ఏర్పాటు చేశాము భక్తులు క్యూలలో రద్దీ కాకుండా వారికి అడుగడుగున సేవా వారి నుంచి సహాయం తీసుకొని ఆల్ డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ వారు అదే కాకుండా మా దేవాదాయ శాఖ అధికారులు అర్చకులు రిపోర్టర్స్ అందరి సహాయ సహకారంతో ఈ మహోత్సవాలు చేస్తున్నామండి ముఖ్యంగా భక్తులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మీ అందరూ కూడా వచ్చి స్వామిని దర్శించటం వలన ఈ రోజున మేము మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అందరూ కూడా ఇంకా దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా చెప్పండి అమ్మా 2 సంవత్సరాల తర్వాత అంటే భక్తులు 2 సంవత్సరాలు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో బయటికే రాలేదు జగన్నాథ స్వామి మీదకి చాలామందికి అపారమైన నమ్మకం ప్రేమ ఉన్నది అయితే 2 సంవత్సరాల తర్వాత మీరు పెట్టిన ఈ జగన్నాథ స్వామి రథోత్సవాల్లో ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉన్నదమ్మా చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు ఎందుకంటే 2 సంవత్సరాలుగా వాళ్ళు ఎదురు చూసినటువంటి కళ ఈ రోజు నెరవేరింది అనుకోవచ్చు ఎందుకంటే జగన్నాథ స్వామి అంటేనే ఒక ప్రత్యేకమైన ఇప్పుడు పూరిలో ఏ విధంగా అయితే స్వామివారి జగన్నాథ స్వామిని ఉత్సవాలు జరుగుతాయో అదే విధంగా ప్రతి ప్రాంతంలో కూడా అదే విధంగా పాటించడం జరుగుతుంది సంప్రదాయాలన్నీ కూడా సో ఏంటంటే భక్తులు విశాఖ జిల్లాలో ఈ 3 జిల్లాల విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో ఒక అద్భుతమైనటువంటి స్వామివారి దేవస్థానం అని చెప్పవచ్చు కాబట్టి భక్తులు చాలా స్పందిస్తున్నారు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వారందరూ కూడా వారి 2 సంవత్సరాల అనంతరం స్వామి దర్శనంతో సంతోషాన్ని పొందుతున్నారు ముఖ్యంగా భక్తులకి వచ్చిన వాళ్ళకి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారమ్మా ఈ 2 సంవత్సరాలు మీకు అందరికీ తెలిసిన విషయమే కరోనా అనేది మనల్ని చాలా ఇబ్బందికరంగా గురిచేసింది కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం ఎంతోమంది క్రౌడ్ వస్తారు కాబట్టి వీళ్ళందరికీ కూడాను కరోనా పరంగా ఎటువంటి ఇబ్బందులకి గురి కాకుండా మెడికవర్ వారి నుంచి ఒక క్యాంపు స్పెషల్గా ఏర్పాటు చేశాము అంతేకాకుండా 108 అంబులెన్స్ కూడా లోపలికి పెట్టించాము అందులో ఈసీజీ కూడా పెట్టించాము ఎందుకంటే ఏదైనా ఒకవేళ ఆ క్రౌడ్లో ఏదైనా ఇబ్బంది కలిగినా వాళ్ళకి ఇమ్మీడియట్గా వెంటనే కేర్ తీసుకునేటట్టుగా దాదాపు 7 మెంబర్స్ తోటి క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది వాటర్ ఫెసిలిటీ అనేది కూడాను చాలా ఎక్కువగా
ఏర్పాటు భక్తులు వచ్చి ఆ కంగారుల వాళ్ళు దాహం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటర్ ఫెసిలిటీ చూసుకున్నాము అదే విధంగా లాంగ్ ఎంతో దూరాల నుంచి వస్తారు కాబట్టి వారి యొక్క టెంపరరీ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లో ఎక్కడికక్కడికి సేవా సమితి వారి ద్వారా సహాయం తీసుకొని అందరికీ కూడా సౌకర్యం కలిగే విధంగా ఏర్పాటు చేశాం ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ అందరి సహాయ సహకారాలతో ముఖ్యంగా 2 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ రథోత్సవాలకి ప్రజల నుంచి విశేష స్పందన ఉన్నదని భక్తులు తండోపతండాలుగా తెల్లవారు ఉదయం 6 గంటల నుంచి వస్తున్నారని దాదాపు ఈ యొక్క మహోత్సవం అనేది 2-10 రోజుల వరకు ఉంటుందని ప్రజలందరూ వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని అలాగే భక్తుల సౌకర్యార్థం అన్ని విధాలుగా ఇటు మెడికల్ గా అటు పోలీస్ పరంగా ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకున్నామని ఈ ప్రసన్న లక్ష్మి గారు అయితే చెప్తున్నారు కెమెరా పర్సన్ రాజీతో నందకుమార్ టీవీ 45 విశాఖపట్నం